केंद्र राष्ट्र प्रभुत्वाल मध्य पोरु कोत्त मलुपु तीसुकोनुंदि। केंद्र प्रभुत्वं तम आधीनंलोनि दर्याप्तु संस्थलतो तेलंगाणलो वरुस दाडुलतो बेंबेलेत्तिस्तुंडडंतो राष्ट्र प्रभुत्वं कूडा केंद्रंपै एदुरु दाडिकि सिद्धमवुतोंदि। इंदुकोसं राष्ट्रंलो पनिचेस्तुन्न केंद्र प्रभुत्व संस्थल उद्योगुलनु लक्ष्यंगा चेसुकोनुंदि। तेलंगाण प्रभुत्व आधीनंलोनि पनिचेसे अविनीति निरोधक बृंदान्नि इंदुकु अस्त्रंगा वाडुकोनुंदि। అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండటంతో దాని ఆధారంగా ఎదురుదాడికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది। ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందిన ఎవరి నుంచైనా లంచం డిమాండ్ చేసినట్లు గాని లంచం తీసుకున్నట్లు గాని ఫిర్యాదులు అందిన ఆ ఉద్యోగులపై ఏసీబీ నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది। దీంతో పాటు సోదాలు చేసే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరిపైనైనా చేయి చేసుకున్నా వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేయనుంది। ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది। తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి। केंद्र प्रभुत्व आधीनंलोनी एन्फोर्स्मेंट डायरेक्टरेट आदायपु पन्न शाख इटीवले तेलंगाणालो वरसगा दाडुलु निर्वहिस्तोंदे। सीबीआई की मात्रं तेलंगाणालोकि प्रवेशानिकि अनुमति निराकरिस्तू साधारण सम्मतिनि राष्ट्र प्रभुत्वं उपसंहरिंचुकुंदि। आगस्टु 30न तीसुकुन्न ई निर्णयंतो तेलंगाणालोकि सीबीआई नेरुगा अडुगुपेट्टे परिस्थिति लेदु। कागा ఐటీ ఈడీ చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించింది। కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేందుకు ఏసీబీకి ఉన్న అధికారాలు తదుపరి దశలో కేసు విచారణకు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు। కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఇప్పటివరకు సీబీఐ కేసులు నమోదు చేసింది। అయితే సాధారణ సమ్మతి ఉపసంహరణ నేపథ్యంలో ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం ఏసీబీకే ఉంటుందని నిర్ధారించింది। తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే వెంటనే దాడులు కేసుల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఢిల్లీలో బీజేపీ నేతలు ప్రకటించడం, ఈ కేసులో సీబీఐ కేసు పెట్టడం, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపడుతున్నాయి। ఇందులో భాగంగా తెలంగాణలో అధికార పార్టీ ముఖ్య నాయకుల అత్యంత సన్నిహితులను విచారించింది। వాస్తవానికి సీబీఐ ఈడీ ఎప్పుడు ఎవరెవరికి నోటీసులు ఇస్తాయో కూడా తెలియని పరిస్థితి తెలంగాణలో నెలకొంది। విదేశాలకు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ తో పాటు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇళ్ళు కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది। మరోవైపు కాసినో కేసులో మంత్రి దలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను పిఏను ఈడీ విచారించడంతో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణను ఇతర రాజకీయ ప్రముఖులను విచారించింది। మరోవైపు పెమా నిబంధనల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై నమోదైన కేసులో ఈడీ రెండు రోజుల పాటు ఆయనను విచారించింది। ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ ఫోకస్ పెట్టి రెండు రోజులు వరుస సోదాలు నిర్వహించింది। మరికొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది। దీంతో తమ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని దర్యాప్తు సంస్థలతో ముప్పేట దాడికి దిగుతోందని టిఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తోంది। ఆయా దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దూకుడు తగ్గించేందుకు వారిపై కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం। తెలంగాణ కన్నా ముందే తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలు గతంలోనే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి। ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై ఆయా రాష్ట్రాల్లో ఏసీబీ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది। దర్యాప్తు సంస్థలు సోదాల సమయంలో నిబంధనలను అతిక్రమిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి।
సాధారణంగా ఎవరైనా నివాసాలు కార్యాలయాల్లో సోదాలకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన డబ్బు గాని ఇతర పత్రాలు గాని మరొకరి వద్ద ఉన్నాయని తెలిసినప్పుడు అధికారులు అక్కడికి కూడా వెళ్లి తనిఖీ చేస్తారు అయితే ఈ తనిఖీలు వారికి కావాల్సింది లభ్యమయ్యేంత వరకు మాత్రమే పరిమితం కాకుండా రెండో వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వివహారాల దాకా వెళ్తోంది తాజాగా తెలంగాణలో జరిగిన ఈడి ఐటి దాడులు మంత్రుల నుంచి వారి బంధువులు ఇతర నాయకుల దాకా వెళ్ళింది దీంతో దర్యాప్తు అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది